తెలియకుండా చేస్తే తప్పే కాదు అంటున్నాడు భాస్కర్. ఇంతకీ తెలిసి తెలియక ఆయన చేసిన తప్పు ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామి సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. ఏమండి, నేను ఎంత త్యాగం చేశానో తెలుసా? మిమ్మల్ని చూడకుండా, ఆ మీ హైట్ తెలుసుకోకుండా, చివరికి మీ ఫోటో కూడా చూడకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుని త్యాగం చేసిన తెలుసా? దీన్ని త్యాగం అంటారు? అవును, మీ ముష్టి మొఖాన్ని నేను చూసి పెళ్లి చేసుకున్నానే, మరి దీన్ని ఏమంటారే? అది కాదండి, నాకు టచ్ మొబైల్ ఇప్పించండి. టచ్ మొబైల్? అవునండి. మీ అందరికి చెప్తున్నా వినండి, ఆ స్క్రీన్ ఎప్పుడైతే మన ఇండియాలో మొదలైందో ఆ క్షణాల నుంచి 90% మొగుళ్ళు పిల్లలు టచింగ్ లేకుండా పోయింది తెలుసా? ఏమండి, నాకు ఫేస్బుక్ అకౌంట్ ఇప్పించండి. ఫేస్బుక్ అనేది ఫేస్ ఉన్న వాళ్ళకి ఇస్తారే, నీలాంటి వాళ్ళకి కాదు. ఒకవేళ నీకు ఇచ్చారనుకో, అది ఫేస్బుక్ అనరే, జంగిల్ బుక్ అంటారే, జంగిల్ దానా. నేను స్నానం చేస్తాను, తర్వాత మీ దగ్గరకు వస్తాను. సంజానే తోనే తానే నేనాను, తానే అంబి లంబాను. ఎవరు చూసారండి? పేరు మర్చిపోయాను. భాస్కర్ ఎవరు చూసారండి? నేను కావాలని చూడలేదండి. నిన్న ఉదయాన్నే బాత్రూమ్ కు వెళ్తుంటే మీ ఆవిడ గారు ఏమన్నారు అడగండి. ఏమండి భాస్కర్ గారు, మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? లోపల ఆడవాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు చూసుకొని రావడం తెలీదా అన్నారండి. ఈ రోజు కూడా లోపల ఆవిడ ఉన్నారో లేదో అని పైనుంచి చూశానండి, ఉన్నారని చెప్పి వచ్చేశారు. మీ ఆవిడ చూడమంటే చూశాను, గాని ఆ దరిద్రాన్ని నాకు చూడాలనే కోరిక ఏమాత్రం లేదండి. ఒక్కసారి చూసినందుకే వణుకు పుట్టింది నాకు, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, ఒకటే జ్వరం. ఒక్కసారి చూసినందుకు నేను ఎలా అయితే రోజు మీరు ఎలా భరిస్తున్నారండి? దొంగచాటుగా చూడాలనుకునేవాడు వెనక నుంచి చూస్తాడు, సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. నేను దొరలా వచ్చి ముందు నుంచి చూశానండి. కావాలని చూడలేదు, ఆవిడ చూడమంటేనే చూసాను. అదే చూడమంటే చూసావు, వదిలే. నువ్వు మా ఇంటికి రాలే, నేను మీ ఇంటికి రాలే. కానీ మీ బాత్రూమ్ కి వచ్చాను కదా. మా ఇంట్లో బాత్రూమ్ లేదు, మా ఇంట్లో నీళ్ళు రావు, మీ స్నానమే చేయలేదు, మా ఆవిడ స్నానమే చేయలే. ఇందాక చేశాను కదండి. చెప్పాలి. అది కాదండి, మీరు ఫీల్ అవ్వట్లేదుగా. మర్చిపోతారుగా. ఉంటానండి, వస్తాను. ఆనందరావు అంటే ఎవరయ్యా? సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమైనా ఉన్నారా నీకు? మీ ఆవిడ స్నానం చేస్తే పక్కింటి తెంగు చూసినప్పుడు వాడిని చెప్పు తీసి కొట్టకుండా వాడిని అలా వదిలేస్తే ఉంటారు. కావాలని చూడలేదండి. ఎలా మర్చిపోతామని చూసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు నాకు. సార్ ఫైనల్ గా మీరు ఫీల్ అయ్యారా లేదా? అరే ఉంట కుక్కలు కొట్టాడు పొరై నుంచి. అప్పటికి కూడా నా కర్మ కొలిది కరెంటు పోయింది కదండి, నా వల్ల కుదరటం లేదండి. మీరు క్షమించాను ఒక మా, మీ ఆవిడ స్నానం చేస్తున్నప్పుడు నేను కావాలని చూడలేదండి. ఆవిడ చూడమంటేనే చూశానండి. నేను ఎక్కడ బాగున్నానండి? ఫీవర్ 101. మీరు ఫీల్ అవ్వట్లేదు కదా, ప్రామిస్.
నవ్వుతూ మాట్లాడరా, హ్యాపీగా ఉండొచ్చు కదా, వెళ్తానండి. నమస్కారం అండి, మీరు చూస్తున్నారు టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. ఒక వ్యక్తి మనస్తాపానికి గురై హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే మా మీడియా ప్రతినిధులు అతన్ని కాపాడారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, దానికి గల కారణాలేంటో సూడలో అడిగి తెలుసుకుందాం. ఓకే బంకమట్టి భాస్కరావు గారు, మీరు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించినంత మనస్తాపన గురైన కారణం ఏంటండి? పక్కింట్లో ఆనందరావు గారు ఉంటారండి, వాళ్ళ ఆవిడ స్నానం గదిలోకి వెళ్ళిందండి. ముందు రోజు ఏమన్నదంటే గడ తీస్తుంటే బుద్ధి ఉందా మీకు, ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు చూసి రావాలి కదా లోపలికి అందండి. మరుసటి రోజు వెళ్లేటప్పుడు ఉన్నారో లేరని పైనుంచి చూశానండి. దానికి ఆనందరావు గారు ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యా, అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా. తెలిసి తెలిసి ఎటువంటి తప్పు చెయ్యకూడని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని మీరు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఏమండి ఆనందరావు గారు ఫీల్ అయ్యారు, ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షకుల కోసం ఆనందరావు గారు కాల్ స్పీకర్ లో పెట్టండి, ఫోటో పెట్టండి, పబ్లిక్ తెలుస్తుంది కదా. నమస్కారం ఆనందరావు గారు. ఆనందరావు గారు లైవ్ లో ఉన్నారు, ఒకసారి నాతో మాట్లాడితే కనుక నేను కాల్ కనెక్ట్ చేస్తానండి. బాగున్నానండి, సమస్య ఏంటి చెప్పండి. భాస్కర్ గారికి ఇస్తారా ఫోన్? ఏమండి ఆనందరావు గారు, మీ ఆవిడ నేను కావాలని చూడలేదు. మీ ఆవిడ చూడమంటేనే చూసానని చెప్పేసి ఇక్కడ భాస్కర్ రావు గారు చెప్తున్నారు. తను చెప్పిన తర్వాత మీ స్పందన ఏంటి? నేను ఫీల్ అవ్వలేదమ్మా. మీ ఆవిడ స్నానం చేస్తున్నప్పుడు చూస్తే. ఆనందరావు గారు, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా దగ్గర సైకాలజిస్ట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. భాస్కర్ రావు గారికి జరిగిన విషయం ఏంటంటే, అక్కడ విషయం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కానివ్వండి, వాతావరణ ప్రభావం కానివ్వండి, అది యాక్సిడెంట్ గా జరిగిందే కానీ ఇంటెన్షన్ గా జరిగింది మాత్రం కానే కాదండి. ఇంకొక విషయం అండి, మీరు అపార్థం చేసుకోవటం అనేది చాలా తప్పైన విషయం అండి. మీ ఆవిడ నేను కావాలి. ఇంటికి రా బంగారం, టీవీలో ఎందుకు? ముందు నా ఫోటో తీపియండి. క్షమించేశారండి. టికెట్ హైదరాబాద్ టు చెన్నై, టికెట్ 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 బాబు చెన్నైకి. సార్ మీరు ఆనందరావు సార్ వాడు కదా సార్? మీ ఆవిడ బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా చూసిన వ్యక్తిని కూడా మీరు క్షమించారంటే మీది ఎంత గొప్ప మనసు సార్! మీ గురించి ఇంత మాదిరి పోస్టర్లు తమిళనాడు మొత్తంలో అంటించినారు సార్. చెన్నైలో కాదు బొంబాయిలో ఉండగానే తెలిసింది. మీ గురించి దేశం మొత్తం కోడై కూస్తుంది సార్ వాడు. ఏమండి మొత్తం చెప్పేసాడండి వాడు. అవునండి ఇక్కడ మొత్తం చెప్పాడు, అమెరికా వెళ్ళిపోదామా? పదండి. ఆనందరావు గారు మీరు వెళ్ళిపోతున్నారంటే ఫీల్ అయ్యారు, మీ ఆవిడ కావాలని చూడలేదండి. ఆవిడ చూడమంటేనే చూసానండి. ఒక్క నిమిషం, అమెరికా నుంచి ట్రంప్ కాల్ చేస్తున్నా. ట్రంప్ గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలిచినందుకు. నేను ఆనందరావు గారు వాళ్ళ ఆవిడ కావాలని చూడలేదండి. ట్రంప్ గారు మీ మీద వచ్చండి, నిజంగా నేను వాళ్ళ ఆవిడ కావాలని చూడలేదండి. ఎక్కడికి వెళ్ళామండి? జడ్జెస్ లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగా ఎంజాయ్ చేసాం. నోన్ స్కిట్ నోన్ కంటెంట్ అయినా మీ పెర్ఫార్మెన్స్ తోటి చిన్న చిన్న మార్పులతోటి గుడ్ భాస్కర్ రే, బాగా చేశారు నరేష్. రోజా గారు బాగుంది, భాస్కర్ నీ గెటప్ బాగుంది, అండ్ వాళ్ళని చావగొట్టడం బాగుంది. ట్రంప్ వరకు వెళ్ళిపోయావు టీవీలో నుంచి, అండ్ ఒక డైలాగ్ అన్నా సుధాకర్ అది చెప్పడం బాగుంది. మొత్తం చూసేసారండి విత్ షేకింగ్ లో. నరేష్ అదరగొట్టు, వేరియేషన్స్ ఎక్కువ నీకే వచ్చింది, వెరీ నైస్. నేను చచ్చిపోయాను అనుకో, ఒక అందమైన అబ్బాయిని చూసుకుని వాడిని పెళ్లి చేసుకో శాంతి. ఎంత మాట అన్నారండి, మీరు చెప్పినట్టే చేస్తారండి. నా చేతిలో ఉన్న ఈ జలానితో దీన్ని ఎలా బంధిస్తానో చూడు. గురుగారు మీరు స్పెషల్ గా వాటర్ ఎక్కలేదు, మీరు డైలాగులు చెప్తుంటేనే తొఫరలాడిపోతా వచ్చి.